హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. అప్డేట్ అంటే నిన్న ఆఫీస్కి వెళ్ళాం, లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మన లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో ఒక పాంప్లెట్ ఒకటి ముద్రించారు. వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏమేమి ఉంటాయి, మనకి ఏ విధంగా సహాయపడగలరు అనే విషయాన్ని మీకు తెలియజేసే విధంగా భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి ఒక పేపర్, అంటే ఒక పాంప్లెట్ అన్నమాట. దీంట్లో వాళ్ళకు సంబంధించిన, అంటే ఏమేమి స్కీమ్స్ ఉంటాయని దానికి సంబంధించినవన్నీ మనకి ఇచ్చారన్నమాట పేపరు. ఇందులో వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఏంటంటే, ఆ స్కీమ్స్ గురించి మనం తెలుసుకుందాం. మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కనుక ఫాలో అయితే అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేక విషయాల్ని తెలియజేయడం కోసం ఈ వర్క్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకు సబ్స్క్రైబర్లు కనుక పెరిగితే అనేక విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మనకి యూట్యూబ్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ టైం ఉండాలి, ఉంటేనే ఛానల్ ముందుకు కొనసాగింది. ఇది వర్కర్స్ కోసం స్టార్ట్ చేసినటువంటి ఛానల్, మరి దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. అయితే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు అనేక వీడియోలు అందిస్తున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఏంటంటే, గుర్తింపు కార్డులు చాలామంది కలిగి ఉంటున్నారు, దాన్ని రెన్యువల్ చేసుకోవట్లేదు, అట్లాగే తీసుకొని వదిలేస్తున్నారు. కానీ ఖచ్చితంగా దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. 120 రూపాయలు చెల్లించి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి కార్డులు. ఎప్పుడెప్పుడు కట్టాలి, ఎంతెంత కట్టాలి, ఎలా కార్డు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 ఫోటోలు తీసుకెళ్తే వాళ్ళు మొత్తం ఫిల్అప్ చేసేసి కార్డు ఇచ్చేస్తారు. అయితే మనం ఆంధ్ర బ్యాంకులోకి వెళ్ళి ఆ 120 రూపాయలు అమౌంట్ని చెల్లిస్తే మనకి రసీదు ఇస్తారు. అది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు మనకి కార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే కార్డు ఇచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి, అంటే ఏ వర్కర్ అయినా సరే భవన నిర్మాణ కార్మిక భవనంలో పనిచేసే వర్కర్కి భవన నిర్మాణ వర్కర్గా గుర్తిస్తారు. అయితే వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటున్నాయి అనేది వీళ్ళు మనకి ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూపించాను కదా పాంప్లెట్, ఈ పాంప్లెట్ని మీకు ఉన్న స్కీమ్స్ అనేది వీళ్ళు నిన్న తెలియ తీసుకొచ్చాను. నేను చూపిద్దామనే ఉద్దేశం మీద నాకు కూడా ఆల్రెడీ గుర్తింపు కార్డులు అవి ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎలక్ట్రిషియన్, గుర్తింపు కార్డు ఉంది. అయితే ఈ స్కీమ్స్ ఏమేమి ఉంటాయంటే, మీకు రివర్స్లో కనపడగానే టచ్ రాలు ఫోన్లో కదా. అయితే నేను చదివి వినిపిస్తాను మీకు. ఇందులో ఉన్న స్కీమ్స్ ఏంటంటే, ఏదన్నా అంగవైకల్యం పొందితే, పనిచేస్తూ భవన నిర్మాణ కార్మికుడు ఏదన్నా ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే అతనికి 500,000 ప్రమాద భీమా రాశాడు. ఓకే. తర్వాత గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా చనిపోతే 50,000. చూసారా, గుర్తింపు కార్డుకి కార్డు లేని వాళ్ళకి తేడా ఉంటుంది. కార్డు అందుకే మరి తీసుకోవాలి, కార్డు వల్ల ఉపయోగం అని నేను కంట సోషల్లాగా అరుస్తున్నా. మరి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఛానల్ కూడా ఛానల్స్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏందో మరి. వర్కర్స్ కోసం స్టార్ట్ చేసినప్పుడు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుందిగా. మరి చేసుకుంటున్నారు లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు సబ్స్క్రైబర్లు నెలకు 100 రావాలి, అప్పుడు ఛానల్ నడిచిద్ది. యూట్యూబ్ ఫ్రీగా మన ఛానల్ని ఉంచిద్దా, ఏం సబ్స్క్రైబర్ లేకుండా అలాగెందుకు ఉంచుతారు, తీసేస్తారు ఛానల్. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 50% కనుక అయితే గుర్తింపు కార్డు లేకుండా 20,000 అంట. సో ఇక్కడ కార్డు లేకపోతే ఇబ్బంది అని పూర్తిగా తెలుస్తుంది. తర్వాత ఇంకోటి 15 రోజుల పాటు 3,000 చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వబడుతుందంట. క్యాన్సరు, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు మొదలైన టెర్మినల్ జబ్బులకి సహాయం అంట. 3 నెలల పాటు ఏమో 3,000 చొప్పున ఇస్తారంట. తర్వాత వచ్చినకి ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతాదారుడు నమోదు కాబడి ఉండవలను, వయసు 18 సంవత్సరాలు, 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే ఇది అటల్ పెన్షన్ యోజన గురించి చెబుతున్నారులే. 18 నుంచి 40 ఏళ్ళు అటల్ పెన్షన్ తీసుకుంటే అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అటల్ పెన్షన్ స్కీమ్లు వాటి గురించి కూడా చెప్తున్నారులేండి భవన నిర్మాణ కార్మికులకి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్మికుని కుమార్తె, కార్మికుర వివాహ కానుక,
కార్మికుని కుమార్తె వివాహ కానుక 6 నెలల లోపు చెప్పేవాళ్ళు వాళ్ళకి, మాకు ఇలా మాకు మ్యారేజ్ చేసాము, మ్యారేజ్ అయిందని 6 నెలల లోపు దరఖాస్తు చేసుకుంటే 20,000 బాగుంది, 20,000 రూపాయలు ఎవరు ఇస్తారు? రూపాయి అయినా 20,000 అంటే మరి ఉపయోగమే కదా, 20,000 ఇస్తారంట. అంతకుముందు 10,000 ఇప్పుడు పెంచినట్టున్నారు, 20,000 అని వేశారు. నేను 10,000 కదా అంటే కాదయ్యా 20,000 చేసామని అతనే చెప్పాడు. పాంప్లెట్లో కూడా చేపించాడు 20,000 అని. తర్వాత వచ్చేసరికి మహిళా కార్మికురాలి భార్య కార్మికుని కుమార్తె అంటే కూతురు కానీ భార్య కానీ అయితే 20,000 అంట. ప్రసూతి సహాయం 2 కాన్పుల వరకు పరిమితి, 2 కాన్పుల వరకు ఒక్కొక్క కాన్పుకి 20,000 అంట. ఇది కూడా బాగుందండి, 20,000 అంటే మామూలు విషయం, ఎంత ఖర్చు అవుతుంది హాస్పిటల్లో, బాగుంది. ఇది ఒక స్కీము 20,000. తర్వాత వచ్చేసరికి ఇంకొకటి, కార్మికులు ఆ సమయాల్లో మరి కుటుంబానికి 60,000 అంట, కార్మికుడు ఆ సమయం అయిపోయినప్పుడు. అది చెప్పలేనులేండి అది. తర్వాత వచ్చేసరికి గుర్తింపు కార్డు పొందిన భవన నిర్మాణ కార్మికుడు గనక ప్రమాదవశాత్తు దైతే 5 లక్షల భీమా. అయిన నేను పదాల చెప్పకూడదు, దానికి 5 లక్షల భీమా. మరి చూసారా ఇన్ని ఎంత బెనిఫిట్స్, అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కార్డు తీసుకోండి, తీసుకోండి అంటే ఇందుకే మరి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కార్డుకు నమోదు చేసుకోండి, ఒక ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకెళ్తే వాళ్ళే ఫారం ఫిలప్ చేసి మీకు గుర్తింపు కార్డుని జారీ చేస్తారు. అది మీరు తెచ్చుకొని కార్డుని భద్రంగా ఉంచుకోవాలి. దాన్ని తీసుకున్న వాళ్ళు కూడా రెన్యువల్ చేసుకోవాలి, తీసుకుంటాం ఆడ పడేయటం. ఇక రెన్యువల్గా ఉండదు, యాక్టివ్గా ఉండదు కార్డు. కార్డు యాక్టివ్గా లేకపోతే ఏమైంది, ఉపయోగం ఉండదు, తీరా సమయానికి బాధపడతారు. ఏమైంది రెన్యువల్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది, 5 రూపాయలు అని చెప్పాడు, 120 రూపాయలే కదా, 120 రూపాయలు 5 సంవత్సరాలకి అంటే సంవత్సరానికి 5 రూపాయలు అంతే. ఇక్కడ అది కూడా ఇచ్చాడు, మెన్షన్ చేశాడు అంటే 110 రూపాయలు ఇది కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, ఎంత మెన్షన్ చేశాడు, 12 నెలలకు 12 నెలలకు రూపాయి చొప్పున 5 సంవత్సరాలకు ఒకసారి, 12 నెలలకు రూపాయి చొప్పున 5 సంవత్సరాలకు గాను 110 రూపాయలు చెల్లించవచ్చు. ఓకే, GOMS 33 ప్రకారం 5 సంవత్సరాల వరకు నవీకరణ చేసుకునే అవకాశం కలదు. అది 5 సంవత్సరాలకు ఒకసారైనా వెళ్ళి కార్డుని కనుక్కొని ఎట్టందో చూసుకొని దాన్ని 110 రూపాయలు చెల్లించి రెన్యువల్ చేసుకుంటే చక్కగా కార్డు యాక్టివ్గా ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా వెళ్ళలేమా, రెన్యువల్ చేసుకోలేమా, అది విషయం. అనేక విషయాలు అందిస్తాను మన ఛానల్ ద్వారా, వర్కర్స్కి అనేక విషయాలు తెలియజేస్తాను. భవన నిర్మాణ కార్మికులకి ఎంతో ఉపయోగపడే మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక విషయాలు అందిస్తాను, వర్కర్కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడుకి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మొదట వీడియో పంపిస్తే తొలి వీడియో మీకే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, ఎత్తుక్కునే పని ఉండదు వీడియో ఎప్పుడు వస్తుంది. మరి అనేక అప్డేట్స్ అందిస్తాను, ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా నిన్న ఆఫీస్కి వెళ్ళొచ్చు, అనేక విషయాలు సేకరించి మళ్ళీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీ GMR బాయ్.